సభాసదులారా, నేనొక 3 ప్రశ్నలు అడగదలిచాను. వాటికి సాక్ష్యాలతో సహా సరైన సమాధానం చెప్పిన వారికి తగిన బహుమానం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా సిద్ధమేనా బీర్బల్? చిత్తం ప్రభు, మీరు అడగండి. మొదటి ప్రశ్న, మనం ఉన్నా లేకపోయినా నిలిచిపోయేది ఏది? రెండవ ప్రశ్న, నేడు మనకి లేకున్నా మన వెంట వచ్చునది ఏది? ఇక మూడవ ప్రశ్న, నేడు మనతో ఉండి రేపటికి మాయమవునది ఏది? మహారాజా, ఈ ప్రశ్నలకు సమాధానం కొరకు తమరు మారువేషంలో నాతో రావలసి ఉంటుంది. మారువేషంలోనా? అవును మహారాజా. అలాగే బీర్బల్, అలాగే. ధన్యుణ్ణి మహారాజా, ధన్యుణ్ణి అని చెప్పి ఆ మరుదినం బీర్బల్ అక్బర్తో కలిసి మారువేషంలో రాజవీధుల్లోకి ప్రవేశించారు. ఓ షావుకారు, ఇటు ఇటు, మేము ఓ మంచి పని చేయటానికి డబ్బులు వసూలు చేస్తున్నాం. కానీ తీసుకున్న ప్రతి రూపాయకు బదులుగా మేము ఎదుటివారి తలపై మా పాదరక్షతో కొడతాం. అది మీకు అంగీకారమేనా? అలాగే స్వామి, నేనెంతో సంపాదించాను. అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుందంటే నా జన్మ తరించినట్లే. మీరు చెప్పినట్లే మీ పాదరక్షలతో నా నెత్తిపై కొట్టండి. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం. రేపు మేము ఉదయమే వచ్చి డబ్బు తీసుకుంటాం. చూశారా మహారాజా, ఈ షావుకారు తను బాధపడిన తన వలన నలుగురికి సాయం అందాలని ఆశిస్తున్నాడు. నిజమే బీర్బల్, రేపితను ఉన్నా లేకపోయినా ఇతను ఇతరులకు చేసిన సాయం కీర్తి రూపంలో నిలిచిపోతుంది. మీరడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం దయాగుణం. చాలా చక్కగా చెప్పారు బీర్బల్. మరి నా రెండవ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మహారాజా. రండి, నా వెంట రండి. అలాగే మహారాజా. ఒక్క క్షణం, ఇదిగో భిక్షగాడా, ఏమయ్యో నిన్నే. ఏంటి బాబు ఇలా రావయ్యా. నీ దగ్గర నీవు తినగలిగిన దానికంటే ఎక్కువ అన్నం ఉన్నట్టుంది. మేము ఆకలితో ఉన్నాం, మాకు కూడా కాస్త పంచగలవా? ఏటి బాబు, నేను అడుక్కొని తెచ్చింది మీకెట్టాలా? నాకెక్కువైతే పారేస్తాను, మీకెందుకు పెడతాను? ముందెక్క నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ చావేదో మీరే సావండి. అలాగేనయ్యా, వెళతాం వెళతాం. చూశారా మహారాజా, ఈ భిక్షకుడు తనకు ఎక్కువైన దానిని కూడా ఇతరులకు పంచుటకు లోభిగుణం చూపించుతున్నాడు. కనుక ఇతనికి ఈ క్షణం బాగా జరుగుతుంది, కాని రేపటి రోజు చాలా విషమమవుతుంది. ఇతని లోభిగుణం ఇతను చనిపోయిన తరువాత కీర్తింపబడదు. మీరడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం దానగుణం. చాలా చక్కగా చెప్పావు బీర్బల్. మరి మా మూడవ ప్రశ్నకు సమాధానం చెబుతాను మహారాజా, చెబుతాను. రండి. అలాగే. మహానుభావ, 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 ఓ మహానుభావ, మీ ధ్యానం కొంచెం ఆపి ఇదిగో మా మర్యాదను స్వీకరించండి. ఈ బహుమతులు అందుకోండి మహానుభావ, అందుకోండి. నేను బహుమానాలు మర్యాదలు స్వీకరించును నాయన. నాకు ఆ పరమాత్మ స్మరణే సర్వస్వం. మీరు బయలుదేరవచ్చు స్వామి. అది ఇక మీరు బయలుదేరవచ్చు. बीर्बल महाराजा इदी ना मूडव प्रश्नकु समाधानं कादु कदा చెబుతాను महाराजा చెబుతాను ఈ ఋషి పొంగవడి దగ్గర భక్తి తప్ప మరొక ధనము లేదు కానీ తన తదనంతరము ఆయన నిరాడంబరత్వం శాశ్వతముగా నిలిచిపోతుంది ఈయన నిజంగా ధన్యుడు మీరడిగిన మూడవ ప్రశ్నకు సమాధానం దైవభక్తి మహారాజా మీరడిగిన మూడు ప్రశ్నలకు సమాధానముగా మీ జీవిత విధానమునే చెప్పవచ్చును మా జీవిత విధానమున అవును మహారాజా మీరిప్పుడు చేసే మంచి పనులు తరతరాలకి నిలిచి ఉంటాయి అలాగే మీరు చూపే దయాగుణము మీలో లేని లోభిగుణము మీ కీర్తిని పెంచుతాయి ఒకవేళ మీరు మంచి పనులు చేయకపోతే అవి ఎవరిచేత పొగడబడవు చాలా చక్కగా వివరించారు బీర్బల్ ఇదిగోండి ఈ బహుమానాన్ని అందుకోండి ధన్యుని మహారాజా ధన్యుని